లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ అండ్ అంతేకాకుండా టిప్స్ అండ్ ట్రిక్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ మీరు అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. హాయ్ గైస్, నా పేరు నితిన్ అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు అసలు నార్మల్గా ఎస్ఈఓ అంటే ఏంటో చెప్తాను. అసలు నార్మల్గా ఎస్ఈఓ దేనికి యూజ్ చేస్తారు, గూగుల్కి ఎట్లా ఎస్ఈఓ ఉంటుంది, యూట్యూబ్కి ఎట్లా ఎస్ఈఓ ఉంటుంది, అంతేకాకుండా యూట్యూబ్లో వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ఎస్ఈఓ ఎలా యూజ్ అవుతుందో ఈ టాపిక్స్ అన్ని నేను ఇవాళ కవర్ చేస్తాను. సో ఇది యూట్యూబ్ కోర్సులో ఫస్ట్ వీడియో. సో ఈ 6 to 10 minutes కనుక మీరు కనుక ఈ వీడియోని కేటాయించి మొత్తం చూస్తే మీకు ఫ్యూచర్లో చెప్పే చాలా వీడియోస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎస్ఈఓ అంటే ఏం లేదు, నార్మల్గా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మీకు పేరులోనే ఉంది, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సర్చ్ చేసినప్పుడు మన వీడియో కనుక వస్తే దాన్ని ఆప్టిమైజ్డ్ సర్చ్ అంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుందాం మనం, ఎట్లా అంటే హౌ టు మేక్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. ఈ టాపిక్ మీద ప్రతిరోజు కొన్ని వందల వేల వీడియోస్ అప్లోడ్ చేస్తారు, హిందీ వాళ్ళనే కానీ, తెలుగు వాళ్ళనే కానీ, ఇంగ్లీష్ వాళ్ళనే కానీ చాలామంది ఉన్నారు, చాలా లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది వీడియోస్ అప్లోడ్ చేస్తారు ఈ టాపిక్ మీద. ఇంతమంది అంటే ఒక రోజున, మళ్ళీ నిన్న అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారా, మొన్న అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారా, అంటే ఇప్పుడు ఎవ్రీడే చాలా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక వీక్లోనే మనం అరౌండ్ ఒక 2 lakh వీడియోస్ అప్లోడ్ అయినాయి అని అనుకున్నాం, ఒక జస్ట్ హౌ టు మేక్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అన్న టాపిక్ మీద 2 lakh వీడియోస్ అప్లోడ్ అయినాయి అనుకున్నాం. ఈ 2 lakh వీడియోస్ని మనము ఆ కాంపిటీషన్ మొత్తాన్ని బ్రేక్ చేసుకొని టాప్కి రావడం అనే ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ వీడియో అంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా టాప్కి రావడం అంటే వీడియో ర్యాంకింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, ఎట్లా అంటే నా అమెజాన్ వీడియో ఉంది కదా, ఫస్ట్ వీడియో హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అమెజాన్, ఆ వీడియో ఒక ఏంటిది హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అమెజాన్ అన్న వీడియో నేను సెర్చ్ చేశాను అనుకోండి, నేను డైరెక్ట్గా యూట్యూబ్లో హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అమెజాన్ అని ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తుంది. అట్లా ఫస్ట్ టాప్ 5 కానీ టాప్ 10 కానీ వస్తే వీడియో మన ఏంటి సెర్చ్ రిజల్ట్స్లో వస్తే దాన్ని వీడియో ర్యాంకింగ్ అంటారు. ఈ వీడియో ర్యాంకింగ్ దేనికి అంటే వ్యూస్ ఎక్కువ రావడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మన వీడియో సెర్చ్ చేయగానే ఫస్ట్ 5 కానీ ఫస్ట్ 10 కానీ ఉంటే యూజర్ వెంటనే వెళ్ళి క్లిక్ చేస్తాడు. అదే మన వీడియో కనుక 150 లేకపోతే 160th సెర్చ్ రిజల్ట్ అనుకోండి, అంటే సెకండ్ పేజో థర్డ్ పేజో వెళ్ళి యూజర్ వెళ్ళి సెర్చ్ చెక్ చేసుకొని వెళ్ళి చూడాలి కానీ మన వీడియోని. సో అంటే ఇప్పుడు ఏంటంటే ఎస్ఈఓ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే వీడియో ర్యాంకింగ్కి యూజ్ అవుతుంది. మళ్ళీ ఎస్ఈఓ కూడా చాలా రకాలు ఉంటుంది అన్నమాట. వెబ్సైట్కి ఒక టైప్ ఆఫ్ ఎస్ఈఓ చేయాలి, యూట్యూబ్కి ఒక టైప్ ఆఫ్ ఎస్ఈఓ చేయాలి, అండ్ అంటే బ్లాగ్స్కి ఒక టైప్ ఆఫ్ ఎస్ఈఓ చేయాలి, యాడ్సెన్స్కి ఒక టైప్ ఆఫ్ ఎస్ఈఓ చేయాలి, యాడ్ వర్డ్స్కి ఒక టైప్ ఆఫ్ ఎస్ఈఓ చేయాలి, ఎఫిలియేట్ మార్కెటింగ్కి ఒక టైప్ ఆఫ్ ఎస్ఈఓ చేయాలి. సో ఎస్ఈఓలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఈఓ అంటే నార్మల్గా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి అంటే ఆ యూట్యూబ్కి ఒక అల్గోరిథం ఉంటుంది, గూగుల్కి ఒక అల్గోరిథం ఉంటుంది, అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్కి కానీ లేకపోతే యాడ్వర్డ్స్కి కానీ ప్రతి దానికి ఒక అల్గోరిథం ఉంటుంది. ఇప్పుడు ఏం ఈ ఎస్ఈఓ కనుక మనం యూజ్ చేస్తే, ఈ ఎస్ఈఓ టెక్నిక్స్ కనుక మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు అల్గోరిథం ఉంటుందిగా యూట్యూబ్ అల్గోరిథము, మనం ఆ యూట్యూబ్ అల్గోరిథంకి ఫేవర్గా మనం ఒక టెక్నిక్ యూజ్ చేస్తామంట. అంటే ఎట్లా అంటే, యూట్యూబ్ అల్గోరిథం అనేది నార్మల్గా కంప్యూటరైజ్డ్ అల్గోరిథం అనమాట. ఈ అల్గోరిథం ఎట్లా ఉంటుంది, నార్మల్గా బేసిక్ స్టెప్స్ అంటే ఇలా ఉంటే ఓకే, ఇలా ఉంటే కాదు అని అట్లా ఉంటుంది నార్మల్గా. అంటే ఇప్పుడు ఎట్లా, డిస్క్రిప్షన్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోదు అని కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అది నార్మల్గా అల్గోరిథం అనుకుందాం. ఇప్పుడు ఎస్ఈఓ యూజ్ చేసుకొని ఆ రూల్స్కి ఫేవర్గా మనం వీడియో క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు ఎట్లా, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ మనం యూట్యూబ్ అల్గోరిథంకి ఫేవర్గా క్రియేట్ చేయడం. అప్పుడేమవుతుంది, యూట్యూబ్ అరే ఈ వీడియో ఏదో బాగుంది, దీన్ని మనం కొంచెం బూస్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేశారు, ఫస్ట్ మన వీడియో టాప్ 10 ఉంది, టాప్ 10 ఉన్నప్పుడు మనది ఏది టాప్ 10 9th పొజిషన్లో మనం అప్లోడ్ చేసిన వీడియో ఉంది, కానీ యూజర్ చూసేది ఏంటిది, ఫస్ట్ సెర్చ్ చేయగానే చూసేది ఫస్ట్ వీడియో. ఆ ఫస్ట్ వీడియో చూసినప్పుడు రికమెండెడ్లో అంటే ఏంటిది, యూట్యూబ్ సెర్చ్ కాకుండా నెక్స్ట్ వ్యూయర్ సోర్స్ ఏంటంటే రికమెండెడ్ వీడియోస్. అంటే ఇప్పుడు ఒక వీడియో అయిపోగానే ఆటోమేటిక్గా ఇంకో వీడియో ప్లే అవుతుంది చూడండి, మనకి మనం నెక్స్ట్ అని నొక్కకుండానే ఆటోమేటిక్గా ఆటో ప్లేలో ఇంకో వీడియో ప్లే అవుతుంది, దాన్ని రికమెండెడ్ వీడియోస్ అంటారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సెర్చ్ చేయగానే యూజర్ ఒక ఫస్ట్ వీడియో చూస్తున్నప్పుడు రిజల్టెడ్
రికమెండెడ్ వీడియోస్లో మన వీడియో వస్తుంది. అంటే ఏంటిది, యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది ఈ వీడియో చూడు. ఎందుకు, మనం యూట్యూబ్ అల్గోరిథంకి ఫేవర్గా ఒక వీడియోని తయారు చేసాం. అంటే దాని అల్గోరిథమ్ మీట్, అంటే కొంచెం అల్గోరిథం లాస్ని రూల్స్ని మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఒక వీడియో తయారు చేసాం. ఇట్లా వీడియో తయారు చేసేదాన్ని ఎస్సీఓ టెక్నిక్స్ అంటారు. ఈ ఎస్సీఓ టెక్నిక్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఎవ్రీ వీడియో ర్యాంక్ అవ్వాలని లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ని బట్టి ఇప్పుడు కొన్ని వందల వేల వీడియోస్ ఉంటాయి, కొన్ని వీడియో టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు గేమింగ్కి వచ్చేటప్పటికి మైన్క్రాఫ్ట్ వీడియోస్ అని ఉంటాయి, అవి చాలా హై కాంపిటీషన్ కీవర్డ్స్, అవి టాప్ 10లో నార్మల్గా అసలు కావు. ఎట్లా అంటే ఇప్పుడు మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఇవాళ చేస్తే ఇవాళ నైట్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చే వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే గేమర్స్ కొంతమందికి 50 కోట్ల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, 5 కోట్ల మంది, 6 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ వెంటనే 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి. సో వాళ్ళ వీడియోసే ర్యాంక్ అవుతాయి. మన వీడియో ర్యాంక్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో అప్పుడేం చేయాలంటే, సర్చ్ టర్మ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఎట్లా అంటే హౌ టు మేక్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని ఉందనుకోండి. ఇప్పుడు ఇది కూడా చాలా హై కాంపిటేటివ్ కీవర్డ్. రోజుకి 100,000 మంది, రోజుకి 1 వీక్కి 100,000 వీడియోస్ అంటే చాలా చాలా హైయెస్ట్ కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ని మనం బ్రేక్ చేయాలంటే ఎడిషనల్గా ఆ కీవర్డ్కి ఏదో ఒకటి యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ 2017 ఇన్ తెలుగు అని, లేకపోతే ఇన్ ఇంగ్లీష్ అని, లేకపోతే 100% వర్కింగ్ అని, అంటే ఏదో ఒక ఎడిషనల్గా ఒకటి యాడ్ చేయాలి. సో దట్ అది ఆ రెస్పెక్టివ్ కీవర్డ్లో ర్యాంక్ అవుతుంది. ఇప్పుడు ర్యాంక్ అయిందనుకోండి, ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా సెర్చ్ చేస్తారు. హౌ టు మేక్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తారు, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తారు, ఎర్నింగ్స్ ఫ్రమ్ యూట్యూబ్ అని, హౌ మచ్ మనీ వీ మేక్ ఫ్రమ్ యూట్యూబ్ అని చాలా రకాలుగా సెర్చ్ చేస్తారు. ఈ సెర్చ్ రిజల్ట్స్లో దేనికైతే లోయెస్ట్ కాంపిటీషన్ ఉందో ఆ కాంపిటీషన్ని మనం టార్గెట్ చేయాలి. అంటే ఇప్పుడు హౌ టు ఎర్న్ మోర్ మనీ ఫ్రమ్ యూట్యూబ్కి లోయెస్ట్ కాంపిటీషన్ ఉంది. హైయెస్ట్ కాంపిటీషన్ దేనికి ఉంది, హౌ టు ఎర్న్ మోర్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ హైయెస్ట్ కాంపిటీషన్ ఉందనుకోండి. హౌ టు ఎర్న్ మోర్ మనీ ఫ్రమ్ యూట్యూబ్కి మన అంటే లోయెస్ట్ కాంపిటీషన్ కీవర్డ్ని కనుక మనం టార్గెట్ చేస్తే అప్పుడేమవుతుంది, మన వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అరౌండ్ నార్మల్గా టాప్ 10లో ర్యాంక్ అయిందనుకోండి, అప్పుడు హైయెస్ట్ కాంపిటీషన్ కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటి కింద కూడా మన వీడియో రికమెండెడ్ కింద వస్తుంది. అప్పుడు అట్లా రికమెండెడ్ కింద వస్తే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఆబ్వియస్గా యాడ్స్ వస్తాయి. యాడ్స్ వస్తే మోర్ మనీ వస్తాయి, అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ సోర్స్ అన్నమాట, దేనికి, వ్యూస్ రావడానికి, యాడ్స్ రావడానికి, అండ్ అంతేకాకుండా మనీ పెంచుకోవడానికి. ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో ఇంకొకటి ఏంటంటే, ఏదైనా హైయెస్ట్ పవర్ఫుల్ కీవర్డ్ని కనుక మనం ర్యాంక్ చేస్తే ఆ కీవర్డ్కి హైయెస్ట్ మనీ పే చేస్తుంది. అంటే ఇప్పుడు నేను హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అమెజాన్ అన్న కీవర్డ్ని నేను టాప్ 5లో సెకండ్ కానీ ఫస్ట్ కానీ చాలా రోజుల వరకు ఫస్ట్ ఉంది నా వీడియో, ఇప్పుడు సెకండ్కి వచ్చింది. ఇలా వచ్చినందుకు నాకు 2,000 వ్యూస్కి $20 పే చేసింది. అంటే చాలా హైయెస్ట్ ర్యాంక్డ్, అంటే చాలా పవర్ఫుల్ కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ని నేను అవుట్ ర్యాంక్ చేశాను. అంటే వాటి కాంపిటీషన్ అన్నింటినీ నేను బ్రేక్ చేసుకొని నా వీడియో ఫస్ట్ వచ్చింది. సో ఇది సిమిలర్ టు మన క్లాస్లో జరిగే రెగ్యులర్ కాన్సెప్ట్. బాగా చదివేవాడికి, చదవని వాడికి సింపుల్, చదివేవాడికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే చదవనివాడు కూడా ర్యాంకర్ అవుతాడు. సో సింపుల్ ఇదే. ఇక్కడ కూడా వీడియోస్ అనేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా అప్లోడ్ చేస్తుంటారు, కానీ మనం ఎట్లా అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్కి ఎట్లా అంటే ఫేవర్గా అప్లోడ్ చేయాలి. సో దట్ యూట్యూబ్ పర్సనల్గా బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు ట్రెండింగ్ వీడియోస్ అని ఉంటాయి. ట్రెండింగ్ వీడియోస్ అల్గోరిథం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏది ర్యాంకింగ్ వీడియో అల్గోరిథంకి. ఈ వీడియోస్ ఎట్లా ఉంటాయి అంటే నార్మల్గా less than 3 minutes, less than 1 minute to 2 minutes. మీరు మ్యాక్సిమం ట్రెండింగ్ వీడియోస్ కనుక మీరు అప్లోడ్ చేస్తే less than 2 minute వీడియోస్ ఉంటాయి. ఈ 2 మినిట్ వీడియోస్ కూడా ఎందుకు ర్యాంక్ అవుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ వల్ల, ఇంకోటి ఏంటంటే వీడియోస్ లైక్స్ ఉంటాయి కదా, లైక్స్ వల్ల, నెక్స్ట్ ఏంటంటే మోర్ దాన్ దట్ కామెంట్స్ వల్లే ఎక్కువ ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ వీడియోస్కి డిస్లైక్స్ ఎక్కువ ఉంటాయి, లైక్స్ తక్కువ ఉంటాయి, కామెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తిడుతూ ఉంటారు ఏదో ఒకటి. సో దట్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి. ఆ వీడియో less than 1 minute ఉంటుంది, అయినా కూడా అది ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే కామెంట్స్, యూజర్ ఇంటరాక్షన్ అది ఎక్కువ ఉంది. సో ఎస్సీఓ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అన్నమాట. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడే అర్థం చేసుకోవడానికి. ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకోండి, అప్కమింగ్ వీడియోస్లో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎస్సీఓ అంటే ఏం లేదు,
ఫైవ్ స్టెప్స్లో చెప్పేస్తాను. ఎస్సీఓ దేనికి యూజ్ చేస్తారంటే ఒక వెబ్సైట్ని కానీ ఒక యూట్యూబ్ వీడియోని కానీ ఒక అఫిలియేట్ ప్రోడక్ట్ కానీ ర్యాంక్ చేయడానికి యూజ్ చేస్తారు. ర్యాంక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెర్చ్ రిజల్ట్లో మనదే వస్తుంది ఫస్ట్. మనది మన అంటే ఇప్పుడు మన వీడియో ఫస్ట్ వచ్చింది అనుకోండి, ఆ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఆబ్వియస్గా వ్యూస్ ఎక్కువ వస్తాయి అంటే యాడ్స్ ఎక్కువ వస్తాయి, యాడ్స్ ఎక్కువ వచ్చినాయంటే మనీ కూడా ఎక్కువ వస్తాయి. అండ్ వీడియో కనుక నచ్చితే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సో ఎస్సీఓ అనేది చాలా సింపుల్గా ఫైవ్ స్టెప్స్లో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను ముందలంతా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలి. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ వీడియోస్ని ఎలా ఆప్టిమైజ్డ్గా అప్లోడ్ చేయాలో నేను చెప్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.